ఆషాఢమాసం సందర్భంగా గోదావరిఖని గణేష్ శ్రీ లక్ష్మి గణపతి మిత్ర మండలి మహిళలు పాలకుర్తి జెడ్పిటిసి కందుల సంధ్యారాణితో కలిసి శుక్రవారం రాత్రి గోరంటకు పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కందుల సంధ్యారానికి కాలనీ మహిళలు స్వాగత స్వాగతం పలికారు। ఆషాఢం గోరంటాకు కార్యక్రమంలో భాగంగా ముందుగా అమ్మవారికి పూజలు చేసి గోరంటాకు మొక్కలను నాటి ప్రత్యేక పూజలు చేశారు। మహిళలు చేతినిండా గోరంటాకు పెట్టుకొని సందడిగా ఆటపాటలతో సంతోషాన్ని పంచుకున్నారు। ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల గోరంటాకు పెట్టుకుంటూ సంబరపడిపోతుంటారని అన్నారు। గోరంటాకు ఆడపిల్లలకి ఆనందాన్ని ఇచ్చి అతివల చేతులకి అలంకరణ మారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు। అయితే గోరంటాకుతో శాస్త్రీయమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని, గోరంటాకు పెట్టుకోవడం వలన శరీరాన్ని చల్లబరుస్తూ ఒంటిలోని వేడిని తీసివేస్తుందని తెలిపారు। గోరంటాకు పెట్టుకున్న పెళ్లి కాని మహిళలకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని, పెళ్లైన మహిళలకు భర్త బాగా చూసుకుంటాడని నమ్ముతూ ఉంటారని అన్నారు। మా సోదరి మనలందరి ఆత్మీయంలో దీనా గారు అలాగే సత్యవతి గారు రత శ్రీదేవి గారు ఇంకా చాలా మంది మా సోదరి మనల ఆత్మీయంలో పెద్ద ఎత్తున ఇక్కడ గోరింటాకు పండగ మరి ఆషాఢం చివరికి వస్తా ఉన్నది। గోరింటాకు పండగని ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా చాలా సంతోషంగా నిర్వహించుకోవడం నిజంగా కూడా చాలా శుభ సందర్భంగా భావిస్తూ మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। ముఖ్యంగా మరి స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పి మనం భావిస్తూ ఉంటాము। ఇక్కడ ముఖ్యంగా ఎంతో చైతన్యమైనటువంటి కాలనీ గణేష్ నగర్లో ప్రతి కార్యక్రమాన్ని కేవలం ఈ గోరింటాకు పండగని కాదు మరి గణేష్ నవరాత్రోత్సవాలు కావచ్చు, దుర్గా నవరాత్రోత్సవాలు కావచ్చు, బతుకమ్మ పండగ కావచ్చు, ప్రతీది కూడా ఇక్కడ ఐక్యతతోటి చాలా సంతోషంగా మరి ఘనంగా అన్ని కుటుంబాలు కూడా నిర్వహించుకుంటూ ఉంటారు। ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మి గణపతి మిత్ర మండలి మహిళలు వీణ సత్యవతి సిరి వినోద స్వాతి పద్మ ఉమా శారద సునీత శ్రీలత స్వరూప సంధ్య కనక మహాలక్ష్మి రమ పద్మజ ప్రభ కాలనీ మహిళలు పాల్గొన్నారు।